వెల్కమ్ టు టెక్నోర్. ఈ వీడియోలో మనం బాగా ఛార్జింగ్ వచ్చేటటువంటి మొబైల్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా చూసినట్లయితే మోటరోలా వన్ పవర్. ఈ మొబైల్ 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ మెమొరీ, 256GB ఎక్స్పాండబుల్ మెమొరీ, 6.2 inches ఫుల్ హెచ్డి స్క్రీన్, బ్యాక్ సైడ్ కెమెరా 16+5, ఫ్రంట్ కెమెరా 12MP. బ్యాటరీ కెపబిలిటీ వచ్చేసి ఈ మొబైల్ స్నాప్డ్రాగన్ 636 ఆక్టాకోర్ ప్రాసెసర్. ప్రాసెసర్ యొక్క క్లాక్ స్పీడ్ చూసినట్లయితే 1.8 GHz ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ అనేది ఉంది. అలాగే స్క్రీన్ యొక్క రెజల్యూషన్ చూసినట్లయితే 1080x2246 pixels. అలాగే ఈ మొబైల్లో డిస్ప్లే కోసం వాడినటువంటి స్క్రీన్ వచ్చేసి LTPS IPS. అలాగే ఈ మొబైల్లో ఆండ్రాయిడ్ ఓరియో 8.1 వర్షన్ అనేది వస్తుంది. దీంతోపాటు ఫేషియల్ రికగ్నైజేషన్, ఫింగర్ ప్రింట్ సెన్సర్. అలాగే ఈ మొబైల్ ప్రైస్ చూసినట్లయితే 13,999. ఈ మొబైల్లో బ్యాటరీ వచ్చేసి 5000 mAh. ఈ బ్యాటరీ టర్బో ఛార్జర్తో రావడం జరుగుతుంది. 6 గంటలకు సరిపోయే ఛార్జింగ్ మీరు విత్ ఇన్ 15 మినిట్స్లో ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే మరొక మొబైల్ చూసినట్లయితే యాసెస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2. ఈ మొబైల్లో 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ మెమొరీ, 2TB ఎక్స్పాండబుల్ మెమొరీ, 6.26 inches ఫుల్ హెచ్డి స్క్రీన్, బ్యాక్ కెమెరా 12MP+5MP అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా వచ్చేసి 13MP. అలాగే ఈ మొబైల్ కూడా 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ప్రాసెసర్ చూసినట్లయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 660 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఇది. ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ చూసినట్లయితే 1.95 GHz. స్క్రీన్ రెజల్యూషన్ 2280x1080. అలాగే ఈ మొబైల్లో డిస్ప్లే కోసం వాడినటువంటి స్క్రీన్ IPS ఇన్సెల్. ఈ మొబైల్లో ఆండ్రాయిడ్ ఓరియో 8.1 వర్షన్ అనేది వస్తుంది. ఫేషియల్ రికగ్నైజేషన్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తుంది. ఈ మొబైల్ 11,999 ప్రైస్కి రావడం జరుగుతుంది. అలాగే మరొక మొబైల్ చూసినట్లయితే రియల్మీ C1. ఈ మొబైల్లో 2GB ర్యామ్, 32GB ఇంటర్నల్ మెమొరీ, 256 ఎక్స్పాండబుల్ మెమొరీ, 6.2 inches హెచ్డి స్క్రీన్, బ్యాక్ సైడ్ కెమెరా చూసినట్లయితే 13MP+2MP, ఫ్రంట్ సైడ్ కెమెరా చూసినట్లయితే 5MP. ఈ మొబైల్లో బ్యాటరీ కెపబిలిటీ వచ్చేసి 4230 mAh. ఈ మొబైల్లో ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 450 ఆక్టాకోర్ ప్రాసెసర్ అనేది వాడారు. ప్రాసెసర్ యొక్క క్లాక్ స్పీడ్ వచ్చేసి 1.8 GHz. ఈ మొబైల్లో డిస్ప్లే రెజల్యూషన్ 1520x720. ఈ మొబైల్లో డిస్ప్లే కోసం వాడినటువంటి స్క్రీన్ TPT ఇన్సెల్. ఈ మొబైల్లో కూడా ఆండ్రాయిడ్ ఓరియో 8.1 వర్షన్ అనేది రావడం జరుగుతుంది. ఈ మొబైల్లో ఫేస్ అన్లాక్ అనేది ఉంటుంది. ఈ మొబైల్ మనకి 7997 రూపీస్కి అనేది రావడం జరుగుతుంది. అలాగే మరొక మొబైల్ చూసినట్లయితే Xiaomi Poco F1. ఈ మొబైల్లో ర్యామ్ 8GB ర్యామ్ వస్తుంది, 256 ఇంటర్నల్ మెమొరీ, ఎక్స్పాండబుల్ మెమొరీ కూడా 256. అలాగే స్క్రీన్ సైజ్ చూసినట్లయితే 6.18 inches ఫుల్ హెచ్డి ప్లస్. బ్యాక్ కెమెరా చూసినట్లయితే 12MP+5MP. ఫ్రంట్ కెమెరా చూసినట్లయితే 20MP. ఈ మొబైల్లో 4000 mAh బ్యాటరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రాసెసర్ టైప్ చూసినట్లయితే స్నాప్డ్రాగన్ 845 ఆక్టాకోర్ ప్రాసెసర్. క్లాక్ స్పీడ్ చూసినట్లయితే 2.8 GHz. కంపేర్డ్ టు ప్రీవియస్ మోడల్స్ చూసినట్లయితే ఈ మొబైల్లో ప్రాసెసర్ క్లాక్ అనేది చాలా ఎక్కువగా ఉంది. 2.8 GHz అంటే మంచి స్పీడ్తో రన్ అవుతుంది మొబైల్. డిస్ప్లే రెజల్యూషన్ 2160x1080 pixels. డిస్ప్లే టైప్ IPS స్క్రీన్. ఈ మొబైల్లో కూడా ఆండ్రాయిడ్ ఓరియో 8.1 వర్షన్ అనేది రావడం జరుగుతుంది. ఈ మొబైల్ ఫేస్ అన్లాక్ ఫీచర్తో కలిగి ఉంటుంది. మనకి ఈ మొబైల్ 27,999 రూపీస్కి అనేది రావడం జరుగుతుంది. అలాగే మరొక మొబైల్ చూద్దాం, Huawei Mate 20 Pro. ఈ మొబైల్లో 8GB ర్యామ్ వస్తుంది, ఇంటర్నల్ మెమొరీ 256GB. ఈ మొబైల్లో ఎక్స్పాండబుల్ మెమొరీ అనేది ఉండదు. స్క్రీన్ సైజ్ చూసినట్లయితే 6.18 inches స్క్రీన్, ఫుల్ హెచ్డి ప్లస్. ఈ మొబైల్లో ట్రిపుల్ కెమెరా అనేది ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ కెమెరా మొత్తం టోటల్ 40MP కెమెరా అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ మొబైల్లో 5x ఆప్టికల్ జూమ్ కూడా ఇచ్చారు. మామూలుగా మనం డిజిటల్ కెమెరాలో యూజ్ చేసే ఫీచర్స్ అనేవి ఇందులో వస్తాయి. ఏదైనా ఇమేజ్ ఉన్నప్పుడు దాన్ని లాంగ్ రేంజ్లో ఉన్నది షార్ట్ రేంజ్లో తీసుకొని క్లారిటీగా పిక్చర్స్ తీసుకునే అవకాశం అనేది ఈ మొబైల్లో ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కెమెరా చూసినట్లయితే 24MP కెమెరా అనేది ఇస్తున్నారు. అలాగే ఈ మొబైల్లో 4200 mAh బ్యాటరీ అనేది రావడం జరుగుతుంది. ప్రాసెసర్ చూసినట్లయితే స్నాప్డ్రాగన్ 845 Pro అనేది ఈ మొబైల్లో వస్తుంది. అలాగే ప్రాసెసర్ స్పీడ్ కూడా చాలా బాగుంది. 2x2.6 GHz కోర్టెక్స్ ప్రాసెసర్ A76 అండ్ 2x1.92 GHz కోర్టెక్స్ A76 అండ్ 4x1.8 GHz కోర్టెక్స్ A55 ప్రాసెసర్లు అనేవి ఉన్నాయి ఇందులో.
డిస్ప్లే రెజల్యూషన్ చూసినట్లయితే 1440x3120 పిక్సెల్స్. ఈ మొబైల్లో అమోలెడ్ డిస్ప్లే అనేది వాడారు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 9.0 వర్షన్తో వస్తుంది. అలాగే ఈ మొబైల్ ప్రైస్ చూసినట్లయితే 69,990. కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో మీరు చూసినట్లయితే ఈ మొబైల్కి సంబంధించిన లింక్స్ అనేవి ఉంటాయి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.